जय श्रीमन्नारायण। नेटि ज्ञान सूक्ति गुणज्ञुडु गुणमुलु तेलिसिनवाडु गुणवंतुनि कंटे गुणज्ञुडु चाला अवसरं समाजानिकि। गुणवंतुलु चाला मंदि उंटारु। मानवुललो मंचि गुणालु अनेकं उंटायि कानी अवि गुर्तिंपबडाली अंटे आ गुणान्नि एरिगिनवारु उंडाली। अप्पुडे आदरण आनंदं అది లేకపోతే మనిషిలో ఎంత మంచితనమున్నా ఎంత వైభవమున్నా ఆదరణ కొరవడుతుంది। అలా ఆదరించగలిగే వారే ఆనందింపచేస్తారు గుణవంతులని అంటున్నారు ఈ సూక్తిలో। గుణీ గుణం వేత్తిన వేత్తి దుర్గుణః బలీ బలం వేత్తిన వేత్తి నిర్బలః పికో వసంతస్య గుణం నవాయసః కరీచ సింహస్య బలం నమోషికః। మనం ఏం చెప్పినా వినేవాడిలో సంస్కారం ఉంటే అందులో సౌందర్య దర్శనం కలుగుతుంది। అది లేనప్పుడు అది నిష్ప్రయోజనంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది। గుణాన్ని తెలుసుకోవాలి। వసంత మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం। ఆ వసంత మాసపు వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి రసజ్ఞత కోకిలకే ఉంది। పికో వసంతస్య గుణం న వాయసః కాకి ఉంది। కాకికి కోకిలకి ఒకే రకంగా వసంత మాసం అనుభవయోగ్యంగా ఉంది, కానీ వసంత వైభవాన్ని గుర్తించి ఆనందించింది కోకిల। ఏమాత్రం గుర్తింపు లేకుండా ఆనందం లేకుండా దాన్ని చూస్తూ ఊరుకున్నది కాకి। అలాగే గుణీ గుణం వేత్తి నవేత్తి దుర్గుణః, గుణవంతుడైన వాడు ఎదుటివారిలో ఉండేటటువంటి మంచిని గ్రహించగలుగుతాడు, దుర్గుణుడు అయిన వాడు మంచిని గ్రహించలేడు। అలాగే కరీచ సింహస్య బలం నమూషికః, ఎలుక ఉంది ఏనుగు ఉంది। సింహం చాలా బలవంతమైనటువంటి జంతువు। ఆ సింహం యొక్క బలాన్ని తెలుసుకునేది ఏనుగు। ఏనుగు బలం, ఏ సింహం బలం ఏనుగుకి తెలుస్తుంది కాని మూషికానికి తెలియదు కదా అంటున్నారు। అలాగే బలి బలం వేత్తి నవేత్తి నిర్బలః, నిర్బలుడైన వాడు బలవంతుని యొక్క బలాన్ని తెలుసుకోలేకపోతాడు। ఏ రుచి తెలిసిన వాడికి ఆ రుచి గొప్పతనం తెలుస్తుంది, పాడేవాడికి పాటలు పాడేవాని గొప్పతనం తెలుస్తుంది, ఆడేవాడికి ఆటగాని గొప్పతనం తెలుస్తుంది, విద్వాంసుడికి విద్వాంసుని వైభవం తెలుస్తుంది, బలవంతునికి బలవంతుని వైభవం తెలుస్తుంది। బలి బలం వేత్తి నవేత్తి నిర్బలః, ఏనుగుకి సింహం బలం తెలిసినట్టు ఎలుకకి తెలియదు, కోకిలకి వసంత వైభవం తెలిసినట్టు కాకికి తెలియదు। గుణజ్ఞులు ఉంటే గుణవంతులు ఆదరింపబడతారు అంటున్నారు ఈ సూక్తి ద్వారా।